మహిళలకు రక్షణపైన శాంతి భద్రతలపైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ల తరువాత డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణే తమ విధానమన్నారు. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ రెండు చేయవలసి ఉంటుంది. వారికి ఇది చేయకూడదు, ఇంకా చేయకూడదు. దుష్టుడికి దగ్గర తీసుకోకూడదు, అలానే మంచి వాళ్ళకి ఎదురుండా ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. రెండు చేయాల్సి ఉంటుంది, రెండు చేయాలి. ప్లస్ ఎవరికి ఏం చేయాలో అదే చేయాలి. సో ఆ విధంగా చేయడం ద్వారా తప్పు చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా మేము యాక్షన్ చేస్తాం, జవాబుదారీ అనుకుంటాం. ఎవరికి? రాజ్యాంగానికి, చట్టాలకి, ప్రజలకి. ప్రజలంటే ప్రజాప్రతినిధులు కూడా వస్తారు గెలిచినకి. బట్ నేను చెప్పేది అంటే దిస్ హౌ వర్క్. మేమందరం కూడాను చాలా క్లియర్ నేను ఇచ్చే దిశానిర్దేశంతో పై నుంచి కింద వరకు ఆ విధంగా పనిచేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ మేము పనిచేసే తీరు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మాకు ప్రెషర్ వలన పనిచేయడం, ప్రెషర్ వలన ఒకటి చేస్తాం ఇంకో విధంగా చేస్తాం కాదు. మేము ఒక విధంగా చెప్పాలంటే వీఆర్ యాజ్ ప్రొఫెషనల్ యాజ్ ఎనీ అదర్ ఒక డాక్టర్ లాగా. డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లో పోయి అది పోయిగానే ఆ లోపల ఉన్నటువంటి అల్సర్ని చూసి కళ్ళు పడిపోతే ఎట్లది ఉండకూడదు. మేము అంతే చాలా నిదానంగా నింపాదిగా ఉన్నదాన్ని చూసి ఏది కరెక్ట్ అయితే ఆ చట్టాన్ని, ఏది కరెక్ట్ అయితే ఆ ప్రొసీజర్ని ఫాలో అయి చేయడం జరుగుతుంది. అంతేగాని మాకు ప్రెషర్స్ మీద వాటి మీద పంచాం. గతంలో టీడీపీ ఆఫీస్ పై దాడి పైన స్పందించారు డీజీపీ. గడిచిన ఐదేళ్లు కొన్ని తప్పులు జరిగాయన్నారు డీజీపీ. టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగితే కేసు పెట్టకుండా భావ ప్రకటన స్వేచ్ఛ అంటూ నిందితులను అరెస్ట్ చేయలేదన్నారు. ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వను, బట్ జరిగిన కొన్ని పొరపాట్లు జరిగిన వాటిని ఖచ్చితంగా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సరిదిద్దుకుంటున్నాము, ఇందులో అనుమానం లేదు. మీకు ఎన్ని ఉదాహరణలు ఉంటాయి ఇవ్వగలను. ఫర్ ఎగ్జాంపుల్, 2017లో దేశంలోనే అత్యాధునికమైనటువంటి ఫింగర్ ప్రింట్ సిస్టమ్ మనం పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. అది మూలపడిపోయింది. మూలపడిపోయింది అనడానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి నిర్లిప్తతేనా, లేకపోతే కావాలనేది పనిచేయకపోతే మంచిది దొంగలు పట్టుకోవడం పట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనుకో చేసావా అనేది కూడా ఆలోచన. మనం ట్రై టు అండర్స్టాండ్ ఈ విధంగా దొంగలు పట్టుకోవడానికి వేలి ముద్రలు పట్టుకోవడం ద్వారా నేరస్తులు పట్టుకునే అవకాశం ఉండకూడదని చేశారా నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ దాన్ని మళ్ళీ మేము అప్ చేసాం, ఆ సిస్టమ్ మళ్ళీ తెచ్చాం. ఆ విధంగా ప్రతి ఒక్కటి అంటే నేను కావాలని సిస్టమ్ గురించి మాట్లాడాలి, కేసుల గురించి కూడా చెప్పగలను. ఒకనొక ఆఫీస్ మీద, పార్టీ ఆఫీస్ మీద అటాక్ జరిగితే ఆయన ఎవరో భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మాట్లాడారు కాబట్టి పార్టీ ఆఫీస్ అటాక్ జరిగిందని చెప్పి సీడీలు ఆ విధంగా పోలీసులు రాసుకుంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఇందాక ఆయన అన్నారు దాడి జరిగితే దాడిని బట్టి సెక్షన్ ఉంటుంది. ఒక ఆఫీస్ మీద దాడి జరిగితే దాన్ని బట్టి సెక్షన్ ఉంటుంది, దాని ప్రకారం యాక్షన్ తీసుకోవాలా? ఒక్కడిని కూడా అరిచారా? ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత చేసిన 30 ఏళ్ళ తర్వాత కూడా చేస్తారు. కేరళలో అఫెన్స్ అయిపోయి 20 ఏళ్ళ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ని కన్విక్షన్ ఇచ్చారు. మరి కోర్టులు చట్టాలు దీనికి 10 ఏళ్ళకైనా కానీ అన్యాయం జరిగినోడికి న్యాయం జరగాలి కదా. అందుకు చేయటం జరుగుతుంది. అందుకని ప్రతి తొమ్మిది జరిగిన విషయాలు మంచిగా చెడు కానీ సమీక్షించుకోవడం జరుగుతుంది. అన్నీ కరెక్టు అన్నీ రాగా నేను చెప్పను, అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.